బటర్ రోటీ పన్నీర్ మసాలా కర్రీతో తినటం చూపించారు. ఓకే, బాగానే ఉంది. పన్నీర్ బటర్ మసాలా చూపించలేదు ఏందని కొంతమంది ఫోన్ చేసి అడిగారు. సో అందరి కోసం అండి ఇప్పుడు ఆ పన్నీర్ బటర్ మసాలా తయారీ విధానం మీకు వీడియోలో చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ అండి నిజంగా చాలా టేస్ట్గా ఉంది. తక్కువ టైంలో చక్కగా చేసుకోవచ్చు, అన్నిట్లోకి తినొచ్చు. రోటీలోకి, చపాతీలోకి, రైస్లో కూడా తినే విధంగా తయారు చేశాను. ముందుగా ఒక రెండు టమాటాలు చిన్న సైజు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి ఆల్రెడీ తరిగి పెట్టుకున్నామండి. ఇవి ధనియాలు, చెక్క, లవంగాయలు, అల్లం ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా ఒక 4-5 జీడిపప్పు పలుకులు కలుపుకుంటే గ్రేవీగా తయారై మంచి టేస్ట్ ఉంటుంది. ఇది టొమాటో పేస్ట్, ఇది ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్, అండ్ ఇది ధనియాలు, చెక్క, లవంగాయలతో వేసుకున్న పేస్ట్. దీనికి పన్నీర్ తీసుకున్నానండి. ఇది ఒక కప్పు తరిగి పెట్టుకున్నాను పన్నీర్ని. దీన్ని కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని వీటిని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, వీటిని ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఒక బాణీలో అండి కొద్దిగా నెయ్యి, ఆయిల్ వేసుకొని దీనిలో కొద్దిగా చెక్క, 2-3 లవంగాయలు, 2 బిర్యానీ ఆకులు వేసేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ ఇది కూడా వేసేసుకొని జస్ట్ కొద్దిగా అలా కలుపుకొని మీ ధనియా అండ్ జీడిపప్పు, చెక్క, లవంగాయలు వేసిన పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఒక 1 మినిట్. దీనిలో ఆల్రెడీ ముందుగానే కట్ చేసేసుకున్నవి ఒక టొమాటో, మధ్యకి కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్ వేసేసుకొని ఆల్రెడీ గ్రైండ్ చేసేసుకొని పెట్టుకున్నది ఈ టొమాటో గుజ్జు దీన్ని కూడా వేసేసుకొని 1 నిమిషం అలా అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారము, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసేసుకొని ఇవన్నీ కలిసేలా 1-2 నిమిషాల వరకు అలా కలుపుకుంటూ ఉంటే ఈ గ్రేవీ అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యి బాగుంటుంది. మూత పెట్టుకుంటే బెటర్. 1-2 నిమిషాలు అలా మూత పెట్టేసుకొని తీసేసుకొని అలా కలుపుకున్నామనుకోండి మనకి తెలుస్తుందన్నమాట, పైకి ఆయిల్ తేలినట్టు కనిపిస్తుంది. మనకి గ్రేవీ కొద్దిగా లిక్విడ్ లాగా కావాలంటే 2-3 స్పూన్లు వాటర్ కూడా వేసుకోవచ్చు అండి. నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం వరకు అడుగంటకుండా అలా జస్ట్ అలా కలుపుతూ ఉంటుంటే మనకి ఇంకా గ్రేవీ రెడీ అయిపోయింది. సో ఇది కట్ చేసేసుకున్న ఈ పన్నీర్ పీసెస్ కూడా గ్రేవీలో వేసేసుకోవాలి. వేసుకున్న వీటిని 2-3 నిమిషాలు ఈ పన్నీర్ పీసెస్ కూడా ఆ గ్రేవీలో ఉడికితే మంచి టేస్ట్ ఉంటుంది. సో ఒక్కసారి మూత పెట్టేసి 1 మినిట్ ఉంచి తీసేసుకొని ఫైనల్గా కొంచెం ధనియాల పొడి యాడ్ చేసేసుకొని కలుపుకున్నామనుకోండి దీన్ని చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి కూడా తినొచ్చు. కొద్దిగా అలా కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకొని తింటే నిజంగా రోటీ, చపాతీ, రైస్ అన్నిట్లో బాగుంటుంది. మీరు కూడా ఈ కర్రీని తయారు చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే ఈ పన్నీర్ కర్రీ కావాలంటే మనకి డాబాలో కానీ రెస్టారెంట్లో కానీ కప్పు కర్రీనే 290 రూపీస్ అమ్ముతున్నారు. అదే మనం తక్కువ ఖర్చుతో చక్కగా రుచికరమైన కర్రీని మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చండి. నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా తక్కువ టైంలో తయారు చేసేసుకోవచ్చు. ఓకే అండి, వీడియో నచ్చితే కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్.